తప్పకుండా 2022 సంవత్సరం వరకు దాని డబుల్ చేస్తా పక్క 1250 కి తప్పకుండా డబుల్ చేస్తా ఇవాల వాళ్ళు దాని గురించి మాట్లాడారు ఇవాల అరే వానాకాలం పంట ఇవాల ప్రజలు రైతులు ఇబ్బంది పడతారు కష్టాల్లో ఉన్నారు దాని గురించి మాట్లాడమంటే ఇలా వరేస్తే ఊరే అని చెప్పి ఒక డైలాగ్ కొట్టివా వాడు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి నీ గజనీ వేషాలు మాను రైతులను ఆదుకునే ప్రయత్నం చేయి రైతులు ఇబ్బంది దసరా కంటే ముందొచ్చారు రైతులు వాళ్ళకి దసరా లేదు పాపం వాళ్ళకి దీపావళి వచ్చేటప్పుడు కూడా మొగ్గలతే రాత్రి వర్షాన్ని ఇవన్నీ రైతులు చెప్తారని చెప్పి వాస్తవ విషయాలు బయటికి వస్తాయని చెప్పి రైతుల దృష్టి మళ్ళించడానికి ఏదో కల్లబొల్లి మాటలతోని ఒక భయానక వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంతోని శాంతి భద్రత సమస్య సృష్టించాలని ప్రయత్నం చేస్తే దానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు దానికి భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు ఫామ్ బయటికి వచ్చి వాళ్ళ కొనుగోలు కేంద్రాలతో మాకెందుకు ఇబ్బంది నువ్వు రావా రైతులను కలవావా వాళ్ళ కష్టాలు తెలుసుకోవా వాళ్ళ బాధలు తీర్చవా ఆ సోయిలో లేవా ఏమనంటే కేంద్రం అంటాడు కేంద్రం కేంద్రం ఎవరు నువ్వు కొంటున్నావా వడ్డోలు కొంటున్నారు కేంద్రమే ఉంటుంది కదా పత్తి కేంద్రమే ఉంటుంది కదా మక్కలు కేంద్రమే ఉంటుంది కదా కందులు కేంద్రమే ఉంటుంది కదా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేయాలి నువ్వేం వడుతున్నావు ఏం బిక్తున్నావు చెప్పు నువ్వు ఫసాయో మరి పక్క రాష్ట్రంలలో అన్ని రాష్ట్రాలలో పంట కొన్న తర్వాత 48 అవర్స్ లో అకౌంట్ లో పైసలు ఉంటాయి నీ పరిస్థితి చెప్పు సాక్షాత్ ప్రభుత్వమే చెప్తుంది ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని చెప్పంటుంది 60 లక్షలు ఇక్కడ కేంద్రానికి ఎఫ్సిఐకి రాష్ట్రానికి జరిగిన మధ్య ఒప్పందం ఏంది 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలి మీరు కొన్నదెంత 7 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వమే చెప్తున్నది చెప్పేది మీరే చేయకపోయేది మీరే ఇవన్నీ తెలుసుకోకుండా మేము రైతులం కలవడం కాస్తే నీ నియంత పాలన కొనసాగదు రాజపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నీ తాటాకు చెప్పలకు నీ కార్యకర్తలు భయపడతారు కావచ్చు రైతుల కోసం రాళ్ళ దాడికి సిద్ధమే రైతుల కోసం త్యాగానికి సిద్ధమే నర్తాన 4-6 ముక్కలు నర్తానో చెప్పినా ఎప్పుడు నర్తో చెప్పానా ఏం చేసినావు మరి నా కొడుక నీ కొడుక అని మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి మాట్లాడుతున్నాము రైతుల కోసం నువ్వు బూతులు తిట్టినా పడడానికి సిద్ధం నువ్వు రాళ్ళు లేసినా రైతుల కోసం పడడానికి సిద్ధం ఫస్ట్ వానాకాలం పంట ఎప్పుడు కొంటావు ఎన్ని రోజులు కొంటావు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు వేస్తావు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే వరకు కూడా ఊలుపెట్టే ప్రసక్తి లేదు ధన్యవాదాలు సార్ సార్